రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఇక కలేనని, అది ఎప్పటికీ నిజం కాదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు. కనీసం సర్పంచ్ పదవి కూడా చేపట్టిన తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ఎంపీ చేశారని కృతజ్ఞతలు తెలిపారు. తన వల్ల పార్టీకి మంచి పేరు రాకున్నా చెడ్డ పేరు మాత్రం తేకుండా పనిచేస్తానంటూ పసునూరితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అద్భుత చిత్రకారుడిగా, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తగా అందరికీ సుపరిచితులు పసునూరి దయాకర్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చారిత్రక నగరి వరంగల్కు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. మరి వరంగల్ నగరానికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఇతర రాజకీయ అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే. అందరూ ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటున్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి? వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే కనుక అదే తెరాస మళ్ళీ అధికారం చేపడుతుందా? ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? యాక్చువల్గా ఎప్పుడూ ముందు ఎలక్షన్ రావాలని కూడా ఎప్పుడు కోరుకోదు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ సిద్ధం ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్లు ఏమో కొత్త కాదు, పదవులను పన్నంగా పెట్టి రాజీనామాలు చేసి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర వహించినప్పుడు జనరల్గా ఇప్పుడు ఏ అంటే సంక్షేమం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలను ఉద్దేశించే కాబట్టి ఎప్పుడైనా కానీ సిద్ధం ఉంటుంది. దాదాపు పబ్లిక్లో కూడా వన్ సైడ్ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్. అంటే నేను ఏదో తెలంగాణ ఎంపీననే కాదు, కానీ పబ్లిక్లో కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. అప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు దాదాపు 80 నుంచి 100 వరకు సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి ఏమీ చేయలేదు, కేవలం తెరాస శిలాఫలకాలకు శంకుస్థాపనకే పరిమితమైంది. ముఖ్యంగా ఈ రెండు పడకల గదులు ఇలాంటివన్నీ ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఇచ్చి కూడా వాళ్ళు నెరవేర్చట్లేదన్న విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే కేసీఆర్ గారు నిజంగా పేద ప్రజలకు అవసరము డబుల్ బెడ్రూమ్ అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా దిక్కులో కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాంగ్రెస్ రావడము, కాంగ్రెస్ గెలవడం అనేది అదొక కళ. జనరల్గా వాళ్ళు దాదాపు 50-60 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చేయకుండా గ్రూప్ తగాదాలు పెట్టుకొని కొన్ని కాన్స్టిట్యూన్సీలో నీకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా లేరు. ఇప్పుడున్న ప్రజెంట్లో నీకు వరంగల్లో చూస్తే కూడా క్యాండిడేట్ లేని స్థానాలు ఎన్నో ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పరిస్థితి వాళ్ళది వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ చేసే అవకాశాలు వాళ్ళు చేయలేదు. భాజపా గురించి చెప్పండి. అంటే భాజపా తమ ద్వారానే మార్పు సాధ్యమవుతుందని, ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడం ఖాయం, తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని చాలా ఆశలు పెట్టుకున్నారు, మరి మీరేమంటారు? తెలంగాణలో హైదరాబాద్లో 1-2 ప్లేసులు అది కూడా పొత్తు పెట్టుకుంటే వచ్చేది, ఇండివిజువల్గా ఉంటే అది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అసలు పక్క పార్టీల ముఖం చూసే పరిస్థితి లేదు. కార్యకర్తలు నిజంగా ప్రతి వారు కూడా దానికి ఏం సంబంధం లేకుండా టీఆర్ఎస్ మీద పడతాయి, కారు మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఆయన చేసే కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు కుక్కడపల్లి ఆ ఏరియాలో కూడా ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడ ప్రాంతం నుంచి వచ్చి బ్రతికేవారు కూడా ఈరోజు కొంత కేసీఆర్ మీద ఎలక్షన్ల ముందు ఏ విధంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని అనుకున్న వాళ్ళే 2 అడుగులు ముందేసి నిజంగా కేసీఆర్ని ఆదర్శం తీసుకోవాలి. కేసీఆర్ మంచి పరిపాలన అందిస్తాడు. ఈ పక్క రాష్ట్రాలు వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో చూసి అభివృద్ధిని చూసి మన దగ్గరికి వచ్చి చూసి నేర్చుకొని పోతారు. ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా లైన్లో నిలబడి పిండి కావాలి, యూరియా కావాలన్నా కానీ లైన్లో నిలబడి కొట్టుకునేది, వాటర్ కోసం కూడా కుండలు లైన్లో పెట్టుకునేది, కరెంటు తెలంగాణ రాష్ట్రం వస్తే నీకు చీకటి మాయమైపోతుందని చెప్పేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తము 24 గంటలు కరెంటు వద్దని ధర్నా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నీకు ఎన్నో స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, మనకు స్వాతంత్రం వచ్చిన కారణండి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ 300 పైగా ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా 550 వరకు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో మంచి భోజనం, అంతకుముందు ఓన్లీ పప్పుతోటే ఏమో వేసేది దొడ్డు బియ్యంతో ఉండేది,
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సన్న బియ్యం, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు, పడుకునే ముందు పాలు, ఒక అరటిపండు ఇచ్చి నిజంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద, చాలా మైనార్టీ స్కూల్స్ ఇవన్నీ కూడా నిజంగా డెవలప్మెంట్ అంటే ఏంటి కావాల్సింది స్కూల్స్. స్కూల్స్ను బాగా డెవలప్మెంట్ చేస్తుంది అంటే నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిజంగా నేను కూడా ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం దొరికి నేను కేసీఆర్ ప్రభుత్వంలో నేను ఎంపీగా ఉండడం కూడా చాలా అదృష్టం. నిజంగా తెలంగాణ ప్రజలందరం కూడా రుణపడి ఉండాలి. అదేవిధంగా హెల్త్ విషయంకి వస్తే నిజంగా నార్మల్ డెలివరీస్ అంతంగా ఉన్నంత కమర్షియల్ ఉండేది, ఇప్పుడు హాస్పిటల్స్లో దాదాపు 10%, 5% ఉన్నాయి, 80% వచ్చినాయి. అంటే ప్రభుత్వం మీద నమ్మకము పనితీరు ఉంటేనే ఇవన్నీ హాస్పిటల్స్ స్కూల్స్ డెవలప్ అయింది. ఒక చిత్రకారుడిగా ఉండి మొత్తం 15 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించి ఇలా ఢిల్లీలో అడుగు పెడతారని పార్లమెంట్ సభ్యుగా ఎప్పుడైనా ఊహించారా? జనరల్గా ఉద్యమంలో పనిచేసినాం, రాజకీయాలు పెద్దగా రాజకీయాల కంటే ఉద్యమానికి ఇంపార్టెన్స్ బాగా ఇచ్చేది, ఉద్యమ కాన్సెప్ట్ ఉండేది. తెలంగాణకు జరిగే అన్యాయాల మీద, సమస్యల మీద బాగా కేసీఆర్ గారు మాట్లాడేది. దాంట్లో పనిచేసుకుంటూ వచ్చినాం. పనిచేసుకున్న వచ్చిన క్రమంలో నా సిన్సియారిటీని చూసో, నన్ను చూసో కేసీఆర్ గారు గుర్తించారు. ఆయన గుర్తింపును కూడా నేను మమ్ము చేయకుండా కంపల్సరీ అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం 100% చేస్తున్నాను. తర్వాత మరి పార్లమెంట్లో మీరు ఏ ఏ సమస్యలను ప్రస్తావించారు వరంగల్ నగరానికి సంబంధించి? అలాగే వరంగల్ నగరానికి నేను చేశాను, ఈ అభివృద్ధి నా వల్ల జరిగిందని మీరు ఏ విధంగా చెప్పు? అంటే జనరల్గా ఎట్లుంటుందంటే అందరు ఎంపీలం కలిసి ఏ సమస్య మీదనే, తెలంగాణ సమస్యల మీద అందరు ఎంపీలం, ఒక నేషనల్ హైవే మీద ఉన్నదనుకో, నా సమయంలో దాదాపు 96 కిలోమీటర్లు నేషనల్ హైవే రావడం జరిగింది. కాకుండా ఇప్పుడు నెక్కొండ నుంచి మహిబాద్ వరకు, ఇది రంగశేపేట నుంచి మహిబాద్ వరకు కూడా నేషనల్ హైవే రావడం జరిగింది. ఇక్కడ నుండి భూపాలపల్లి వరకు, వరంగల్ నుండి, ఇవన్నీ కూడా మన హయాంలో జరిగినాయి. ఏదేమైనా అందరు ఎంపీలం కలిసి ఒక సమస్య మీద పోయి అన్నీ కూడాము తెలంగాణకు కావాల్సిన సమస్యల మీద అందరం కూడా మాట్లాడడం జరిగింది. వరంగల్ హనంకొండలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీసు, దానికి సంబంధించిన పాస్పోర్ట్ ఆఫీస్ సంబంధించి కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్లో దానికోసం నా ఎంపీ ల్యాండ్స్ నుండి కూడా ఒక 10 లాక్స్ కేటాయించి కంపల్సరీ ఆడ చేయడం జరిగింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని అంటున్నారుగా, మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు పోరాట వైఖరి అనేది అవలంబించట్లేదు? లాస్ట్ టైం మేము స్పందించినాం, వ్యతిరేకించినాం, దాన్ని ప్లేకార్డ్స్ పెట్టుకొని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ధర్నా చేసినాం. అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఎన్నో సమస్యల మీద కూడా చాలా చెప్పడం జరిగింది కానీ చేయలేదు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఏబీసీలో ఎస్సీల మధ్యలో డిస్టర్బెన్స్ ఉండద్దు. నిజంగా తెలంగాణలో అతిపెద్ద కులమైన మాల మాదిక కులాలు, వీళ్లకు ఏబీసీడీ వర్గీకరణ కావాలని ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. దాని మీద కూడా మేము ప్రైవేట్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ టైం పోయిన సంవత్సరం ఈ 5వ తారీఖు నాడు కూడా ప్రైవేట్ బిల్లు కోసం కూడా పెట్టడం జరిగింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడే నెలకొప్తారని అన్నారు, రాజ్యం కాదని హోంశాఖ కూడా చెప్పింది, మరి దీనికి మీరేమంటారు? కోచ్ ఫ్యాక్టరీ కావాలని చాలాసార్లు కూడా ప్రయత్నం చేసినాం మేము. వాస్తవంగా వినోద్ కుమార్ సారే కానీ లేకుంటే సీతారాం నాయక్, మేము కూడా వరంగల్ సమస్యలు అంటే కంపల్సరీ మేము అందరం ఒక్కటై అడగడం జరుగుతుంది. యాక్చువల్గా కోచ్ ఫ్యాక్టరీ అనుగుణంగా లేదు. ఇప్పుడు ఉన్న కొన్ని కోచ్ ఫ్యాక్టరీలే అవి మైనస్లో నడుస్తున్నాయి. కోచ్ ఫ్యాక్టరీ కాదు కానీ ఓవరాలింగ్ సెంటర్ కావాలని అని అదైతే ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ఓవరాలింగ్ సెంటర్ కూడా మేము అది కూడా శాంక్షన్ అయింది. దానికి దాదాపు 260 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ల్యాండ్ కూడా అది ఫైనల్ అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా, మరి దీని మీద మీ స్పందన అంటే మీరే మీ అభిప్రాయం? తెలంగాణ ప్రజలందరూ అప్పుడు ఉద్యమాలు చేసినాం, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు జరుగుతున్నాయని లెక్కలతో పాటు చూపించడం జరిగింది. చూపించినాం కాబట్టి ఏదన్నా మనకు ప్రత్యేక హోదా అంటే మనకి ఇవ్వాలి, మనం నష్టపోయినాం కాబట్టి మనకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడం సరే, వాళ్ళకి ఇస్తే ఇవ్వని, వాళ్ళకి ఇవ్వడంతో పాటు మనకు కూడా ఇవ్వాలని నేను చెప్తున్నాను. ఎందుకనంటే వాళ్ళకు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల కొన్ని ఇండస్ట్రీస్, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు కూడా అక్కడికి పోయే అవకాశాలు ఉంటాయి. రైల్వే పరంగా ఇటు రాష్ట్రానికి కానీ లేకపోతే వరంగల్ నగరానికి కానీ కొత్త రైలు తీసుకురావడంలో మీరేమైనా సాధించారా? కొత్త రైళ్లు కూడా 2 తేవడం జరిగింది. దాన్ని నేను నా చేతుల మీద ప్రారంభించడం కూడా జరిగింది. అది సాధించినట్టే ఇంకొకటి ఏంటంటే రైల్వే స్టేషన్లు దాదాపు దేశంలో ఒక 20 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంట్లో వరంగల్ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్ కూడా
దాదాపు 30 కోట్లతో కూడా ఇప్పుడు ఆధునికరణంగా జరుగుతున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఎస్కలేటర్లు ఇవంటే ఇవి రెండు, కాజిపేటది ఓపెన్ అయింది, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఎంపీగా పసునూరి దయాకర్ ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదని విమర్శలు వస్తున్నాయి, ఆ విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జనరల్గా అందుబాటులో ఉంటే జనరల్గా నేను ఎక్కడికి సొంతగా తిరిగే పరిస్థితులు ఉండవు, ఎమ్మెల్యేలతో కలిసి తిరగవలసి ఉంటుంది. జనరల్గా వాళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసినప్పుడు అది నేను ఖాళీ టైం నేను ఉన్న వచ్చిందంటే చాలామంది సమస్యల మీద వస్తూనే ఉంటుంది. జనరల్గా ఈ సంవత్సరం లోపల దాదాపు 5 నెలలు పార్లమెంటే ఉంటుంది, పార్లమెంటు 5 నెలలు పార్లమెంటు ఉంటుంది సంవత్సరంలో. జనరల్గా ఎమ్మెల్యేలు ఉండే అంత అందుబాటులో ఎంపీ ఉండలేడు. జనరల్గా ఈ భూపాలపల్లిలో ఉన్న వాళ్ళు అందుబాటులో లేడు అనుకుంటారు. నేను అప్పుడు ఇక్కడ సపోజ్ తొర్రూరులో ఉన్నాను అనుకో, పాలకుర్తిలో ఉన్నాను అనుకో, వాళ్ళకి తెలియదు నేను ఉండేది. అంటే ఏదో ఒక ఎప్పుడు కూడా 24 గంటలు దాదాపు మనం దాదాపు ఎక్కువ శాతం ప్రజలతోటి ఎక్కువ నేనే గడుపుతాను. గత ఎన్నికల్లో చాలా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు, మరి మళ్ళీ వచ్చే పార్లమెంట్కి ఎన్నికల్లో పోటీ చేస్తారా? నన్ను జనరల్గా నేను ఒక సర్పంచో జడిపిటీసీనో అయితే నన్ను కూడా అనుకోలే, నన్ను సారు ఎంపీగా చేసిండు. నేను జనరల్గా మంచి పేరు తెచ్చుకుంటున్నా లేదో కానీ చెడు పేరు అయితే రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే జనరల్గా చేస్తున్నా. నన్ను సారు ఎంపీగా ఇచ్చినా మామూలు కార్యకర్తగా ఇచ్చినా నేను కంపల్సరీ కార్యకర్తగానైనా నేను పనిచేయడానికి సిద్ధపడతాను. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడ పని చెప్తే అక్కడ బాధ్యతగా నేను ఉంటాను. ధన్యవాదాలండి. వచ్చే ఎన్నికల్లో తెరాస అధికారం చేపట్టడం ఖాయమని, 100కు పైగా సీట్లు సాధిస్తుందని ఎంపీ పసునూరి దయాకర్ చెప్తున్నారు. అలాగే ఇక తన పోటీ విషయానికి వస్తే మాత్రం కేసీఆర్ ఇష్టమని, తాను ఎంపీగానే ఎమ్మెల్యే కానీ కార్యకర్తగా ఉండడానికి కూడా తాను ఇష్టపడుతున్నానని ఎంపీ పసునూరి దయాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.